Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి కేసినేని నాని, కుమార్తెకు సీటు ఫిక్స్. ఏపీలో ఎన్నికల రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ టీడీపీ ఎంపీ వైసీపీలోకి ఎంట్రీ ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కేసినేని నాని పోటీ చేయడం దాదాపు ఖరారైంది. టీడీపీని వేడాలని కేసినేని నిర్ణయించిన సమయం నుంచి వైసీపీ పావులు కదిపింది. ఇదే సమయంలో నాని కుమార్తె శ్వేత సైతం టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరికి జగన్ ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో పోటీతో విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కృష్ణా తీరాన రాజకీయం రంజుగా మారుతోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ 2 అసెంబ్లీ సీట్లతో పాటు లోక్సభ సీటుల్లో విజయం సాధించింది. ఆ తర్వాత పరిణామాల్లో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అదే పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా ఈ జిల్లాలో సీఎం జగన్ పెద్దగా మార్పులు చేయలేదు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. ఆయనతో వరుసగా వైసీపీ నేతలు జరిపిన మంత్రాంగం విఫలమైంది. ఇదే సమయంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని పార్టీ వీడాలని నిర్ణయించారు. వైసీపీ నుంచి ఆహ్వానం రావడంతో కేసినేని నాని జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. కేసినేని నాని టీడీపీలో కొనసాగడం కొంతకాలంగా సందేహంగానే కనిపించింది. అంచనా వేసినట్లుగానే ఆయన టీడీపీ వీడారు. స్వతంత్రంగా పోటీ చేస్తారని భావించినా ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఈ రోజే నాని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయమైంది. వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే కేసినేనితో మంత్రణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ లోక్సభ సీటు ఆఫర్ చేశారు. దీంతో స్వతంత్రంగా పోటీ చేయాలా లేదా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలా అన్న అంశంపై 3 ప్రముఖ సంస్థలతో కేసినేని నాని సర్వే చేయించారు. అందులో స్వతంత్రంగా పోటీ చేయడం కంటే వైసీపీ నుంచి పోటీ చేయడం ద్వారా గెలుపు ఖాయమని అంచనాలు వచ్చాయి. దీంతో తన అనుచరగణంతో చర్చించిన తర్వాత వైసీపీ ఆహ్వానం పైన అభిప్రాయ సేకరణ చేశారు. మెజారిటీ ఆమోదం లభించడంతో వైసీపీలో చేరేందుకు నాని డిసైడ్ అయ్యారు. ఇక ఇదే సమయంలో కేసినేని నాని కుమార్తె శ్వేతకు ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లోనే శ్వేతను మైలవరం నుంచి బరిలోకి దింపాలనేది కేసినేని నాని ఆలోచనగా తెలుస్తోంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు తిరిగి సీటు పైన జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెనమలూరు నుంచి కేసినేని శ్వేతను వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వేడాలని నిర్ణయించడంతో కేసినేని శ్వేతకు ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేసినేని నాని అనుచరులను పార్టీలో చేర్చుకునేలా ఈ నెలాఖరులాగా విజయవాడలో మరో సభ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. దీంతో కేసినేని నాని వైసీపీలో చేరిక భవిష్యత్ రాజకీయంపైన ఆసక్తి కొనసాగుతోంది.